What happened? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు? ఎవరు మీరు? సార్, ఎందుకు వచ్చారు లోపలికి? తను మా చెల్లెలు సార్. అవుట్ సార్. లేదు సార్, ప్లీజ్ కమ్ అవుట్. తనతో మాట్లాడాలి సార్. అవుట్ సార్, ప్లీజ్ సార్. నేను ఇప్పుడు ఏం చేయను కావేరి. రేఖను చూస్తుంటే నాకు ఏం అర్థం కావడం లేదు. చేయాల్సిన టైంలో చేయలేదు, ఇప్పుడేం చేస్తావు? అంటే ఏంటి కవరి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఏదైనా మాట్లాడచ్చుగా. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. అదేంటి అలా అన్నా? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను కదా. ఆశ గురించి తెలిసింది కదా, నన్ను అక్కడికి తీసుకువెళ్తావేమో అనుకున్నాను, అందుకే ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటున్నాను. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడే రావాలనేముంది. రేపు పొద్దున ఫోన్ చేస్తానన్నామని భానుకి చెప్తాను. ఎవరికోసం చూస్తున్నావు? కావేరి సతీష్ ఇంకా రాలేదు పృథ్వీ, ఈ పాటికి రావాలి. వచ్చేస్తారులేమో. ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు? ఫ్లైట్ డిలేనేమో. ఏమైంది దివ్యా? ఏంటి అలా ఉన్నావు? కావేరి కోసం చూస్తున్నాను వంశీ, ఫ్లైట్ వచ్చేసి ఉంటుంది, ఇంకా వీళ్ళు రాలేదు. పృథ్వీ ఏమో ఫ్లైట్ డిలే అంటున్నాడు. వస్తారులే దివ్యా, సతీష్ ఉన్నాడుగా తోడుగా. అయినా అక్కడ పరిస్థితి ఏంటో, ఫోన్ చేయలేకపోయావా? చేశాను వంశీ, ఫోన్ కలవట్లేదు. బాయ్. బాయ్ కావేరి, చాలా అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పొద్దునే ఫోన్ చేస్తాను. వచ్చావా కావేరి? నీకోసమే చూస్తున్నాను.
కావేరి, రేఖ ఎలా ఉంది? కలిశారా? సతీష్ ఎడమ్మా, వెళ్ళిపోయాడా? అవును, సతీష్ డ్రాప్ చేసి వెళ్ళాడా లేక నువ్వే క్యాబ్లో వచ్చావా? మాట్లాడవేంటి కావేరి? ఏం మాట్లాడాలి? అంతా ఓకే, నాకు టైర్డ్గా ఉంది. అమ్మా కావేరి, తలుపుతీమా. కావేరి, తలుపుతీమా. కావేరి, నిన్నే తలుపుతీ. పృథ్వి, ఆగు. పృథ్వి, ఆగు నాన్న. పృథ్వి, కావేరి, కావేరి, తలుపుతీమా. తప్పుకోమా. కావేరి, కావేరి, తలుపుతీ. కావేరి, నిన్నే తలుపుతీ. పృథ్వి, ఆగమా. కావేరి, నిన్నే. కావేరి, తలుపు తీసావా? సరే, లేదంటే బద్దలు కొడతాను. కావేరి, కావేరి, తలుపుతీ. ఏంటి ఆవేశం? ఇలా రా, మీరు ఉండండి. అసలు ఏమనుకుంటుంది? కాదు నా పృథ్వి. కావేరి, నా మాట విను. కావేరి, డోర్ ఓపెన్ చేయి. కావేరి, గొడవ నాది. గొడవ గొడవ కాక ఇంకేంటి? ఎందుకు అరుస్తున్నావు? రేఖను కలవడానికి వెళ్ళిందానివి, వచ్చాక ఏం చెప్పకుండా పైకొచ్చి తలుపేసుకుంటే ఏంటి అర్థం? పిచ్చివాళ్ళం అనుకున్నావా? ఏం చెప్పాలి? ఇరిటేట్ చేయి కావేరి. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి రేఖ గురించి అందరం ఎంతో టెన్షన్ పడుతున్నావు. కలిసావా లేదా, రేఖ ఎలా ఉందో చెప్పాలి కదా. బుర్ర పనిచేయట్లేదా లేక నిర్లక్ష్యమా? ఎందుకింత పొగరు? పృథ్వి, ఆగునా, నా మాట విను. మీరు ఆగండి అడి. అసలేమనుకున్నావు నీ గురించి? అంతా ఓకే అని చెప్పాను కదా, ఎందుకు అరుస్తావు? నాకు మనసు బాగాలేక వచ్చి పడుకున్నాను, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఓహో, నీకొక్కదానికే మనసుందా? మాకు లేదా మనసు? మా మనసులు బాగున్నాయా? నీకేనా తాతయ్యలు? ఏ, నా కారా? నాకు బాధ లేదా? రేఖ నీకేనా ఫ్రెండ్? నాకు ఫ్రెండ్ కాదా? ప్రశాంతి అలా ఉంది, నాకెంత బాధ ఉంటుంది. పెద్ద మనసు అంట మనసు. పృథ్వి, ప్లీజ్ కాస్త ఓపిక పట్టు. ఎందుకు అంతలా ఇదైపోతావు?
అది కాదు కావేరి, రేఖ దగ్గర నుండి వచ్చావు, ఏ విషయం చెప్పకపోతే ఎలా? అర్థం చేసుకో తల్లి. చేంటి అర్థం చేసుకునేది? నన్నెవరూ అర్థం చేసుకోరు. మీకు రేఖ ప్రశాంతి వీళ్ళన ముఖ్యం. నా పరిస్థితి ఏంటో కనిపించదా? ఏంటి ఏంటి పరిస్థితి? ఏదో ప్రత్యేకమైన బాధ నీ ఒక్కదానికే ఉన్నట్టు. మేమంతా మనుషులం కదా, మాకు సెంటిమెంట్స్ లేవా? పృథ్వీ నూరా, ఆగండి డాడీ, నా మాట విను ప్లీజ్. నా బంగారం కదా, నా పృథ్వీ, నేను చెప్తారా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కావేరి. నీ చుట్టూ ఉన్న వాళ్ళంటే నీకు లెక్కే లేదు. రా చెప్తాను. ఏమనుకున్నావు అసలు? పృథ్వీ రమ్మంటున్నానా? రా. కావేరి ఊరుకోనా? ఇలా రా తల్లి. ఏడవద్దు తల్లి, నా బుజ్జి కదా, ఊరుకోమా. రేఖేది తీసుకురాలేదా? ఏమైందన్నయ్య? చెప్పన్నయ్యా, రేఖ ఎలా ఉంది? ఎందుకు తీసుకురాలేదు? రేఖని ఇప్పుడు అప్పుడే పంపరు బాను. నిజానికి రేఖ పారిపోయిన రోజు నుండి పోలీస్ సెర్చ్ మొదలవ్వాలి, కానీ పాండు తాతయ్య వంశీ అంకుల్ డీఈజీ గారిని రిక్వెస్ట్ చేశారు. రేఖ ఎక్కడున్నా వస్తుంది, ఏదో కోపంలో వెళ్ళిపోయింది, కొంత టైం ఇస్తే మేమే తీసుకొస్తామని దానికి డిపార్ట్మెంట్ ఒప్పుకుంది. చూసి చూడనట్టు వెళ్ళింది, కానీ ఇప్పుడు ఇక ఫ్రీగా వదలలేరు. రేఖ స్టేట్మెంట్ ఇచ్చినా సరే అరెస్ట్ చేసి తీరుతారా? రేఖను అరెస్ట్ చేస్తే ఏదోలా వంశీ అంకుల్ విడిపిస్తారా? కానీ రేఖ నార్మల్గా లేదు బాణం. ఏమైందన్నయ్య? రేఖ మానసికంగా చాలా వీక్ అయిపోయింది. జరిగింది ఇంకా జీర్ణించుకోలేని స్థితి తనదే. నన్ను చూడగానే ఉవ్వెత్తిన లేచింది, కంట్రోల్ చేసిన ఆగలేదు. రేఖ మామూలు మనిషి మనలోకి రావటానికి టైం పడుతుంది బాను. ఇప్పుడు ఎలా అన్నయ్యా? ఏమి చేయలేం బాను, వ్యవహారం అంతా పోలీసుల చేతిలోనే ఉంది.
నువ్వేం టెన్షన్ పడుకో, ముందు రేఖ కోలుకోవాలి, ఆ తర్వాత ఏదైనా. ఇంతకీ ఆశకి ఎలా ఉంది? నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేస్తుందన్నయ్యా. ఒకసారి చూడొచ్చా? అదేంటన్నయ్యా అలా అడుగుతున్నావు? ఆ మాట నువ్వు అడగాల. పద ఆశా, ఆశా, నువ్వు కళ్ళు తెరిచిన దగ్గర నుండి భాను ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? రెస్ట్ తీసుకో ఆశ. ఇప్పుడే వస్తాను. ఆశ దగ్గరే ఉండకపోయావా బాను? ఉంటానన్నయ్య. అన్నయ్య ఇదిగో ఆడిటర్ గారు ఈ ఫైల్ పంపించారు. దీనిపైన డాడీ సైన్ కావాలంటున్నారు. అన్నయ్య ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం. క్షమించండి పాండు గారు, రేఖకి మీరు దూరంగా ఉండమన్నారు కానీ నా వల్ల కావట్లేదు. రేఖకి దూరంగా ఉండలేకపోతున్నాను, అందుకే తెగించి వచ్చేసాను.
కానిస్టేబుల్స్ కాపలా ఉన్నారంటే రేఖ ఖచ్చితంగా లోపల ఉన్నట్టుంది.